మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు పోలింగ్ సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు పంచుకోవడానికి ద్వారకా నగర్ ఏసీపీ మూర్తితో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ద్వారకా నగర్ ఏరియాలో ఉన్నటువంటి బీవీకే కాలేజ్ మెన్ డిప్లాయ్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే పోలీసు వారు వాళ్ళ ఎలక్షన్ డ్యూటీ ఎలికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అసలు మొత్తం ఇక్కడ ద్వారకా నగర్ పరిధిలో మన ఏసీపీ మూర్తి గారి పరిధిలో సుమారు 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అది అందులో సుమారు 200 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఆరిలోవా మరియు ఎంబీపీలో కొన్ని ఏరియాల్లో సమస్యాత్మక ప్రాంతాలు కూడా వాళ్ళు గుర్తించారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అసలు అక్కడ ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారా, అసలు ఎలక్షన్ టైంలో హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా పాటిస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారా అనేది మనం ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ద్వారకా జోన్ ఏసీపీ మూర్తి గారు ఉన్నారు, మరింత సమాచారం ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు మన అండర్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్? దాని మీద మొత్తం మా అండర్లో 3 పోలీస్ స్టేషన్లు అండి. ద్వారకా పోలీస్ స్టేషన్ ఒకటి, అలాగే ఎంబీపీ ఒకటి, అరిలా ఒకటి, 3 పోలీస్ స్టేషన్లు పరిధిలోకి వస్తాయి. వీటల్లో రేపు సుమారు 19 వార్డుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ సంబంధించి 297 పోలింగ్ బూత్లు దాంట్లో ఉన్నాయి. అలాగే పోలింగ్ లొకేషన్స్ వచ్చి టోటల్గా 99 దాకా ఉన్నాయి. వీటిల్లో రేపు ఎలక్షన్ జరగబోతోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రైకింగ్ పోస్టులు, స్పెషల్ స్ట్రైకింగ్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. వీటి సాయంతో రేపు పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని పోలీసులు అందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం. అందుకని ఓటర్లందరినీ స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నామండి. సార్ ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ సమయంలో కానీ ఎలక్షన్ సమయంలో కానీ సీసీ కెమెరా పర్యవేక్షణ అనేది మ్యాండేటరీ అన్నారు సార్. అది ఎంతవరకు నిజం సార్? అది పాటిస్తున్నారా మనం? అది కొన్ని హైపర్ సెన్సిటివ్ కేంద్రాల్లో పెట్టినట్టుగా విన్నామండి. అవి యాక్చువల్గా చూసాం, హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్లో పెట్టారు అవి. అలాగే పోలింగ్ జరుగుతుంటే కూడా మొన్న పంచాయతీ ఎలక్షన్లో కూడా కొన్ని చోట్ల ఇలాగ ఎక్కడైతే సమస్యాత్మకం అవుతాయో అక్కడ వాళ్ళు వీడియో కూడా చేయడం జరిగిందండి. సార్ మన దగ్గర సమస్యాత్మక ప్రాంతాలు ఏమున్నాయి సార్? దాని మీద మీరు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి సార్? సమస్యాత్మక ప్రాంతాలు అంటే అరిలోవలో కొన్ని పోలింగ్ బూత్స్ని వాటిని మనం గుర్తించడం జరిగింది. అలాగే ఎంబీపీలో కూడా ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా థిక్లీ డెన్స్ పాపులేషన్ ఉన్న చోట, అలాగే చాలా వెనకబడిన వాళ్ళు లేకపోతే చాలామంది తిగ్గా పాపులేషన్ చోట మాత్రం మనం చెప్పడం జరిగింది. గత నేరాలు, గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఇవి హైపర్ సెన్సిటివ్గా మనం అందరం గుర్తించామండి. వాటిల్లో మేము ఇంకా ఎక్కువ బందోబస్తు ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక కానిస్టేబుల్ని డెడికేట్ బట్టి ఏర్పాటు చేసాం. అలాగే పోలింగ్ లొకేషన్కి వచ్చి ఆ బూత్లు బట్టి ఆ సంఖ్యను బట్టి ఉంటారు. ఓకే సార్. అదే కాదు, మా మీడియా ముఖంగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? రేపు పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది ఏం చెప్పదలుచుకున్నారు సార్? పోలింగ్ సమయం మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో ఎప్పుడొచ్చినా సరే క్యూలో నుంచుని వారు ఓటుని స్వేచ్ఛగా ఎవరికి కావాలంటే వారికి వేసుకోవచ్చు. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వేసుకోవచ్చు స్వేచ్ఛగా. అలాగే ఒక శాంతియుతమైన వాతావరణాన్ని పోలీస్ శాఖ కల్పిస్తోందండి. సార్ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్ ప్రజెంట్ మన మీ అండర్లో? లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఎటువంటి ఇప్పటిదాకా కూడా మన పోలింగ్ మొత్తం ఈ 19 వార్డులో కూడా ఎటువంటి కేసులు రిపోర్ట్ కాలేదు. ఇది ఎలక్షన్కి ముందు సాధారణంగా కేసులు రిపోర్ట్ అవుతాయి. లాండ్ ఆర్డర్ పకడ్బందీగా చాలా ఎక్సర్సైజ్ మా సిపి గారు, డీసీపీ గారు చేయించడం మూలాన మా చేత ఇవాళ ముందస్తు ఎటువంటి కేసులు కానీ కొట్లాటలు కానీ అట్లాంటివి ఏమీ జరగలేదు. పోలింగ్ సమయంలో కూడా భారీ బందోబస్తు ఉంటుంది కాబట్టి అలాంటివి జరిగే అవకాశాలే లేవు. అలాగే తర్వాత కూడా జరిగే అవకాశం లేదండి. విన్నారు కదా, మన ద్వారకా నగర్ ఏసీపీ మూర్తి గారు చెప్పిన దాన్ని బట్టి సుమారు 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ బూత్లు, ప్రతి పోలింగ్ బూత్లో ఒక కానిస్టేబుల్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్క ఓటర్ కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏదైతే ఓటు హక్కు అనేది మొదటి ప్రయారిటీగా ఉందో ఖచ్చితంగా వచ్చి ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మన ట్రూత్ న్యూస్ ముఖంగా ఆయన ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయడం కూడా మనం చూసాం. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆయన వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పి మా ట్రూత్ న్యూస్ తరపున మీ అందరికీ స్పెషల్ అభ్యర్థన. కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి.